ఇటువంటి షార్ట్ కట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ది నెంబర్ 4444 టు ది పవర్ 4444 ఈస్ డివైడెడ్ బై 9? ఇది కొంచెం పెద్ద ప్రాబ్లము. సో ఈ ప్రాబ్లం చేసే ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం విషయానికి వద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక చిన్న ప్రాబ్లం తీసుకొని చూద్దాం ఎట్లా సాల్వ్ చేయాలనేది చూద్దాం. సో దాన్ని బట్టి పెద్ద ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫైవ్ పవర్ ఫోర్ ఈజ్ డివైడెడ్ బై 3, అయితే రిమైండర్ ఎంత అనేది కనుక్కోవాలి అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మన జాగ్రత్త, 5 పవర్ 4 ఎందుకు తీసుకున్నా అంటే 5 పవర్ 4ని మనం క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 ఐదు 25, 25 ఐదు 125, 125 ల 625 625 బై 3, 3 2 6 0, 3 8 24, రిమైండర్ 1. కాబట్టి రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇది సింపుల్ ప్రాబ్లం కాబట్టి మనం ఈజీగా చేయగలిగాం. ఇప్పుడు దీన్నే మనం ఇంకా ఈజీగా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఏదైతే 5 ఉందో, బేస్ ఉందో, దాన్ని 3తో డివైడ్ చేసి రిమైండర్ కనుక్కోవాలి. 5 డివైడెడ్ బై 3, రిమైండర్ ఎంత? 5 బై 3, 3 వన్స్ 3, రిమైండర్ 2. ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 ప్లేస్లో 2ని పెట్టేసుకోవచ్చు అనమాట. అది మనకు కావాల్సింది. అంటే ఏంది, 5 పవర్ 4, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, 2 పవర్ 4గా రాసుకోవచ్చు. 2 పవర్ 4ని 3తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ సేమ్ అవుతుంది అనమాట. సో 2 పవర్ 4 అంటే ఎంత? 2 2 4 4 2 8 8 2 16 16 బై 3, 3 5 15, రిమైండర్ 1. కాబట్టి రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. సో ఇక్కడ మనం 5ని 2తో రీప్లేస్ చేసినా కానీ రిమైండర్ 1 వచ్చింది. సో ఈ లాజిక్ మనకు అర్థమైతే ఎంత పెద్ద ప్రాబ్లంకైనా మనం ఈజీగా రిమైండర్ కనుక్కోవచ్చు. దానికోసం నేను సింపుల్ ప్రాబ్లం తీసుకొని దీన్ని ప్రూవ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదే లాజిక్ని మనం ఈ పెద్ద ప్రాబ్లంకి అప్లై చేద్దాం. చూడండి, మనం కనుక్కోవాల్సింది 4444 హోల్ పవర్ 4444 డివైడెడ్ బై 9, దీనికి రిమైండర్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, బేస్లో ఏదైతే ఉందో దాన్ని దేంతో డివైడ్ చేయమన్నాడో దాంతో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ డైరెక్ట్గా దీన్ని రీప్లేస్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఏం చేద్దాం, 4444ని 9తో డివైడ్ చేద్దాం. 9 4 36, 8 84, 9 9 81 34, 9 3 27, పోతే రిమైండర్ 7. సో రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ 7 వచ్చింది. ఇందాక మనం చూసాం కదా ఎగ్జాంపుల్, దాని ప్రకారం ఏం చేయొచ్చు ఇప్పుడు మనం, ఈ 4444ని కాస్త 7తో రీప్లేస్ చేసేయచ్చు. 7 పవర్ 4444 డివైడెడ్ బై 9 కనుక్కుంటే చాలన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు 7 పవర్ 4444 కనుక్కోవాలన్నా చాలా పెద్దది అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే, 7 పవర్ ఎంత వేస్తే వచ్చే వాల్యూని 9తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 1 వస్తుంది అనేది మనం కనుక్కోవాలన్నమాట. అటువంటప్పుడు ప్రాబ్లం సింప్లిఫై అయిపోతుంది. ఫస్ట్ 7 ఇంటూ 7 వేసి చూద్దాం. 7 7 49, 9తో డివైడ్ చేస్తే 9 5 45, రిమైండర్ ఎంత వస్తుంది? 4 వస్తుంది. కానీ మనకి ఎంత రావాలి రిమైండర్? 1 రావాలి. ఆ విధంగా మనం రాసుకోవాలన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ 7³ చూద్దాం. 49 ఇంటూ 7, 7 9 63, 7 9 63, 6 7 4 28, 6 34, 343 వచ్చింది. ఇప్పుడు దీన్ని 9తో డివైడ్ చేసి చూద్దాం. 9 3 27, 73, 9 8 72, రిమైండర్ 1 వచ్చింది. కాబట్టి మనకు కావాల్సింది వచ్చేసింది అనమాట. మనకు కావాల్సింది ఏంది? 7³. సో ఇప్పుడు 7³ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది అని మనకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లంని ఎట్లా రాసుకుంటాం అంటే, చూడండి, 7³ హోల్ పవర్ 3తో డివైడ్ చేయండి. 3తో డివైడ్ చేస్తే 3 వన్స్ 3 14, 3 4స్ 12 24, 3 8 24, 3 వన్స్ 3
పోతే రిమైండర్ 1 వస్తుంది. ఓకే, 7³ హోల్ పవర్ 14 81, రిమైండర్ 1 ఉంది కాబట్టి ఇంటూ 7 పవర్ 1, ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 3 ని 14 81 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 4 4 4 3 వస్తుంది, 1 మిగిలింది కాబట్టి దాన్ని ఇంటూ 7 పవర్ 1 అని రాసుకున్నాం. ఓకే, సో ఇట్లా ఎందుకు రాసుకున్నాం అంటే మనకు ఆల్రెడీ తెలుసు 7³ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది అని తెలుసు. కాబట్టి ఈ 7³ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. కాబట్టి సో దేంతో రీప్లేస్ చేయొచ్చు, 7³ని 1తో రీప్లేస్ చేసేయచ్చు. 1 పవర్ 14 81, 1 పవర్ 14 81 కాస్త ఏమవుతుంది? 1 అయిపోతుంది ఇంటూ 7 పవర్ 1. సో మొత్తం మీద మనకి ఎంత మిగులుతుంది? 7 మిగులుతుంది. ఇప్పుడు 7/9 కనుక్కుంటాం, 7/9 కనుక్కుంటే 9 0 0, రిమైండర్ 7. కాబట్టి ఈ మొత్తానికి కూడా రిమైండర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది అనమాట. ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఓకే, అంటే మనం ఇక్కడ ఎక్కడ కూడా మనం ఎక్స్పాండ్ చేయలేదు, ఎక్స్పాండ్ చేయకుండానే సింపుల్ లాజిక్ యూస్ చేసి బ్రేక్ చేసుకుంటా వచ్చి రిమైండర్ 7 వస్తుందని కనుక్కున్నాం. సో ఇది కొంచెం పెద్ద ప్రాబ్లం కాబట్టి దీన్ని 10 సెకండ్స్లో చేయలేము, 30 సెకండ్స్లో చేసేయచ్చు. బాగా ప్రాక్టీస్ చేస్తే ఒక 30 సెకండ్స్లో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది.